బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించినంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత బడ్జెట్తో పోలిస్తే ఏ రంగానికి తక్కువ కేటాయింపులు చేయలేదన్నారు. బడ్జెట్పై లోక్సభలో సమాధానమిచ్చిన ఆమె రెండు రాష్ట్రాలకి అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కోవిడ్ మహమ్మారి అనంతర ప్రభావాలను అధిగమించామని చెప్పారు. గతంలో యూపీఏ పాలనలో రాష్ట్రాలకు కేటాయింపులను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చారు. నాడు ప్రతిపక్షాలు రాష్ట్రాలను విస్మరించి ఇప్పుడు తమను తప్పబడుతున్నాయంటూ కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రధాని మోదీపై విశ్వాసం ఉంచిన దేశ ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీఏకు అధికారం అప్పగించారని, ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తామన్నారు. వరుసగా మూడోసారి ఎన్డీఏకు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారని తెలిపారు. నైపుణ్య శిక్షణ, విద్యారంగానికి బడ్జెట్లో అధిక కేటాయింపులు జరిపామని, సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టామని నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు.